శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యు నమః శ్రీమాత్రే నమ రామ్ దత్తాత్రేయాయ నమ జాతక దర్శన ప్రేక్షకులకు తిరిగి స్వాగతం శ్రీ ప్లవనామ సంవత్సర ఉచ్ఛక రాశి ఫలితాలు విశ్లేషణ చేద్దాం విశాఖ ఒకటవ పాదము అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు పా మూడు నాలుగు పాదాలు ఈ రాశిలోకి వస్తాయి ఈ రాశి వారికి ఆదాయం ఎనిమిదిగాను వ్యయం పద్నాలుగు గాను రాజపూజ్యం నాలుగుగాను అవమానం గాను సూచిస్తోంది ఈ రాశివారికి గురుడు సంవత్సరాది నుండి సెప్టెంబర్ పద్నాలుగు వరకు కూడా చతుర్థమున తామ్రమూర్తి తదాది నవంబర్ ఇరవై వరకు కూడా తృతీయంలో సువర్ణమూర్తి తదాది సంవత్సరం అంతా కూడా చతుర్థమున తామ్రమూర్తి శని సంవత్సరం అంతా కూడా తృతీయంలో తామ్రమూర్తి రాహుకేతువులు ఏడు ఒకటి రాసులేందు సువర్ణమూర్తులు ఈ రాశి వారికి ఈ సంవత్సరం శుభాశుభ శుభ మిశ్రమములుగా ఫలితాలు శని బలం బాగుండటం వలన అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నప్పటికీ గురుడు సెప్టెంబర్ వరకు కూడా అనుకూలంగా లేన లేనందు వలన కొన్ని ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి సెప్టెంబర్ వరకు ప్రతి ప్రతి విషయంలోనూ కూడా ఆందోళనగా ఉండడం ఏ పని తెలిసినా సరే సకాలంలో పూర్తి కాకపోవడం మనోవ్యాకూలత సోదరులతో వినో విరోధము అదేవిధంగా కుటుంబంలో విరోధాలు ధన వ్యయం అధికంగా ఉంటూ ఉంటుంది సమయానికి పైకం అందుకోవడం వలన రుణాలు చేయవలసిన అవసరం కూడా వస్తూ ఉంటుంది సెప్టెంబర్ తదుపరి కొన్ని విషయాల్లో అనుకూలత కనపడుతోంది వృత్తి ఉద్యోగంలో అభివృద్ధి కనపడట ఏదో విధంగా ధనం చేతికి వలన కొన్ని సమస్యలు తీరుతూ ఉంటాయి నవంబర్ తర్వాత మళ్ళీ చరాకలు అధికంగా గోచరిస్తూ ఉంటాయి నవంబర్ నుండి మౌనంగా ఉండడం చాలా మంచిది మీ సాయం పొందిన వారే మీ మీద దుష్ప్రచారం చేసేటువంటి అవకాశం కూడా సూచిస్తోంది ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం సామాన్యంగానే వెళుతుంది సెప్టెంబర్ వరకు కూడా అన్ని విధాలుగా కూడా కొంత ప్రతికూల వాతావరణం కనబడుతూ ఉంటుంది అనవసరమైన తగాదాలు పై అధికారుల వలన వారి కోపానికి గురవడం ప్రతి విషయంలో కూడా మీ ప్రేయం లే ప్రమేయం లేకుండానే సమస్యలు అధికమవుతూ ఉంటాయి దూర ప్రాంతాలకు బదిలీ కూడా అయ్యేటువంటి అవకాశం సూచిస్తోంది తోటి ఉద్యోగస్తులతో కూడా కొత్త పార్టీ శత్రుత్వం సూచిస్తోంది అధికారుల వలన ఇబ్బంది తప్పకపోవచ్చు ఐఏఎస్ ఐపిఎస్ సివిల్ ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం అంతా కూడా సామాన్యంగా ఉన్నప్పటికీ నవంబర్ తర్వాత చిరాకులు ప్రమాదాలు కలిగేటువంటి అవకాశం సూచిస్తోంది ఉపాధ్యాయులు మున్సిపల్ రవాణా శాఖలు చెందిన వారు ఈ సంవత్సరం సామాన్యంగానే ఉంటుంది అయినప్పటికీ కూడా ఆచి తూచి మెలగడం చాలా మంచిది సెప్టెంబర్ నుండి సామాన్యంగా ఫలితాలు సూచిస్తున్నాయి తదుపరి నవంబర్ నుండి అన్ని విధాలుగా చిరాకులు మళ్ళీ కామన్గానే సూచిస్తున్నాయి ఇక వ్యాపారస్తులకు సెప్టెంబరు నవంబర్ మధ్యలో బాగున్నప్పటికీ కొద్దిపాటి వ్యాపార నష్టం కూడా మధ్యలో కనబడుతూ ఉంటుంది కాబట్టి వ్యాపారం విషయంలో జాగ్రత్త ఉండడం మంచిది తక్కిన సంవత్సరం అంతా కూడా సామాన్యంగా ఉంటుంది సెప్టెంబర్ నుండి నవంబర్ వరకు కూడా కొద్దిపాటి శుభలితాలు కూడా సూచిస్తున్నాయి రైతులకు అన్ని పంటల ఎందుకన్నా రెండో పంట లాభించేటువంటి అవకాశం సూచిస్తోంది విద్యార్థులు కష్టపడి చదివితేనే కానీ మార్కులు సంపాదించుకోవడం కష్టమవుతుంది కోరుకున్న కాలేజీలో సీటు కూడా పొందడం ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది స్త్రీలకు ఈ సంవత్సరం శుభంగానే ఉన్నప్పటికీ మనోవ్యాకు వ్యాకులత అధికంగా కనబడుతూ ఉంటుంది సెప్టెంబర్ నుండి నవంబర్ వరకు కూడా బాగున్నప్పటికీ నవంబర్ తదుపరి కొద్దిపాటి కష్టాలు సూచిస్తున్నాయి ఈ రాశివారు అదృష్ట సంఖ్యగా తొమ్మిదిని సూచిస్తోంది విశాఖ వారు కనకపురాగం మూడు నుంచి ఐదు క్యారెట్ల లోపల గురువారం ధరించడం శుభయుక్తం అదేవిధంగా అనురాధవారు నాలుగు నుండి ఐదు క్యారెట్లు నీలం జాతి నీలాన్ని బంగారం ఉంగరం ధరించి కుడిచేతి మధ్య వెలిగ పెట్టుకోవడం మంచిది ఇక జాష్ట నక్షత్రం వారు జాతి పచ్చని మూడు నుంచి ఐదు క్యారెట్ల బంగారం ఉంగరంతో చేయించి బుధవారం నాడు ధరించడం కుడిచేతి చిటికన వెలిగ ధరించడం శుభయుక్తం శ్రీమాత్రేణమ